వీళ్ళిద్దరు పాడిన పాటకి ఎవరి నోట్లోంచి మాట రాలేదు. నిజంగా మన ఇంట్లో జరిగే ఒక కథ, కానీ వీళ్ళ నిజ జీవితాల్లో వాళ్ళకి ఏంటి కష్టాలు ఉన్నాయి. పల్లగం సినిమాకి మీకు ఈ మధ్య వచ్చిన ఛాన్స్, ముందు మీరేం చేసేవాళ్ళు? కథలు చెప్పుకొని మా తాతల కాంచి వచ్చిన కళ ఇది. మరి అప్పుడు తిండికి ఎవరన్నా ఇళ్ళ పంటిపోయి అంత ఆడుకొచ్చుకొని తినడు. అంకుల్ కి కళ్ళు కనిపించకుండా ఎప్పటి నుంచో మంటే షుగర్ వచ్చిన దగ్గర నుంచి అలా ఉందా లేదంటే? కథ చెప్పి వస్తానంటే బండి మీద నిద్ర లేక షుగర్ పెరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఇది రెక్క ఈ బొక్క ఇట్ వచ్చింది. ఇప్పుడు ఏం పడతాడమ్మా, ఇప్పుడు వాడలేడు. ఇది ఇది డయాలసిస్. ఓకే, ఈ చెయ్యి ఈడ ఇది పెట్టాలా, ఆ చేత కొట్టాలా, వాడలేకపోతాండ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక ఇంటి చావు చుట్టూ తిరిగే కథ బలగం. ఆ బలగంలో చివరి 15 నిమిషాలు వీళ్ళిద్దరు పాడిన పాటకి ఎవరి నోట్లోంచి మాట రాలేదు. నిజంగా మన ఇంట్లో జరిగే ఒక కథ. ఎలా అయితే మన ఫ్యామిలీ అంతా ముక్కలు ముక్కలుగా ఉండి మన ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోతే ఎలా అయితే జరుగుతుందో, అలా వీళ్ళు పాడిన పాట అందరి మనసులకు ఆకట్టుకుంది. కానీ వీళ్ళ నిజ జీవితాల్లో వాళ్ళకి ఏంటి కష్టాలు ఉన్నాయి? ఆయనకి కళ్ళు కనిపించవు, అలానే డయాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, డయాలసిస్ జరుగుతుంది. మరి అమ్మ ఒక్కదే ఆయన్ని ఇన్ని సంవత్సరాలుగా దగ్గరుండి చూసుకుంటుంది ప్రతిదీ. సో వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే బొమ్మరమ్మ గారు, మొగలయ్య గారు. నమస్తే. నమస్తే అమ్మ. బల్లగం సినిమాలోకి అసలు మీకు ఎలా వచ్చిన ఛాన్స్? అంటే వేణు గారు మీ ఊరికి వచ్చి ఏమైనా పిలిచారా మిమ్మల్ని, లేదంటే ఎలా? ఆ వేణు సారే మా ఊరికి వచ్చాడు, మా దుగ్గొండికి. ఓకే, దుగ్గొండి మా ఊరు, అదే మండలం అది. ఓకే, ఆ దుగ్గొండి మండలం వచ్చి మరి మహా సాంగ్ మీ పాడిన దరువులు, 2 దరువులు పాడిచ్చాడు. ఓకే ఓకే, మీరు మంచిగా ఉన్నారమ్మా, మేము మంచిగా దరువు పాడుతున్నారని మమ్మల్ని మళ్ళీ భీమ్ సార్ వచ్చి మమ్మల్ని ఈ దరువు మళ్ళీ పాడిచ్చాడు. పాడించి మమ్మల్ని 15 రోజుల వరకే అక్కడికి సినిమాలకు కొలహనూరు గుంచబోయాడు. ఓకే, కొలహనూరు కాడ ఆడ ఒక సాంగ్ పాడాము. ఓకే, ఆ నుంచి సిరిసిల్లకు తీసుకొచ్చాడు. ఆ సిరిసిల్ల సూత అక్కడ ఉన్నాము. మళ్ళీ ఈ పాట, ఈ బలగము పాట పాడింది లాస్ట్కు ఆగ్రవారంలో పాడింది, మర్రి కింద ఆగ్రవారంలో పాడింది. వేణు సారే మమ్మల్ని ఈ సినిమాలలో తీసుకొచ్చి ఇంత సంతోషం ఇచ్చిండంటే వేణు సారుకు మా తల వలిచి ధన్యవాదాలు చెప్తున్నాము. మా అంటే బలగం సినిమాకి మీకు ఈ మధ్య వచ్చిన ఛాన్స్, ముందు మీరేం చేసేవాళ్ళు? ముందు మేము కథలు చెప్పుకొని మా తాతల కాంచి వచ్చిన కళ ఇది. ఓకే, ఈ కళతోనే జీవించిన, ఈ కళతోనే బతికినాం ఇన్ని దినములు. ఈ కళతోనే మాకు కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఏ బాధ వచ్చినా ఇటు కథకు పోయేది ఆ కళ వాడి, ఎవరన్నా పిలిస్తే పోయి పాడి ఆ పైసలు తెచ్చి నా కొడుకుని, నా బిడ్డని, నా భర్తకు 30 ఏళ్ళు ఇప్పుడు షుగర్ వచ్చి షుగర్ బీబీ ఆయనకు ఆట ఆట పైసలే కావాలి. ఓకే, పైసలు పెడితేనే బతుకు. ఓకే, లేకపోతే అమ్మా నీ భర్తకు షుగర్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి కథకు పోయేస్తే 200, 300, 400 షుగర్ పెరిగాయి. ఓకే, అట్లయినా కానీ ఎట్లా మేము బతకాలమ్మా అని మా బతుకు లేక, బతుకురేవు లేక, భూమి లేక, జాగ లేక, మా వద్ద ఏమి లేక, పేద కుటుంబమా, మేము ఎట్లా జీవించాలని ఆ కథకు పోయి ఆ పైసలు తెచ్చి ఆయనను ఇన్ని రోజులు బతికించుకుని వచ్చి. ఆ కథ చెప్తే ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళమ్మా మీకు అట్లా? అప్పుడు ఫస్ట్ నా కొడుకు చిన్నతనంగా 200 ఇచ్చేది. ఓకే, 200, 300, 400, 500 ఇచ్చేది. అట్లా ఇప్పుడు 2000 మా కళ చూసి మా చక్కటి కళాకారులు వీళ్ళని మమ్మల్ని మెచ్చుకొని దగ్గర దగ్గర దూరం బట్టి 2000 2500 అని ఇట్లా పుట్టగాశమందం. ఓకే, అట్లిస్తే ఎవరన్నా కథ చూడవచ్చిన వాళ్ళు వీళ్ళు మంచిగా చెప్తారు. మేము దుఃఖంగా చెప్పేదమ్మా, అన్న అన్నకు ఆయన వచ్చేది, చెల్లెకు నేను వచ్చేది. ఓకే, అన్న చెల్లెలకు వస్తే ఇక ఏడమనోళ్ళు ఏడ్చేది, అంత బాగా చెప్తుంది. ఓకే, మళ్ళా ఆయన ఒక పాత్రలా, ఆయన కొడుకు నీ తల్లిని అట్లా సూత ఏడవనోళ్ళ నేర్పిస్తారు.
బాగా దుఃఖంగా నటిస్తా ఏ పాత్రైనా నటించి చెప్పేది ఓకే ఆ కథ చెప్తూ ఉన్నారు ఆ కథ చెప్తేనే మీకు డబ్బులు లేదంటే ఎలా అమ్మ మీకు మరి ఇక ఏమీ లేదమ్మా ఏ పని చేయం అమ్మా ఏ పని చేయం మరి అప్పుడు తిండికి తిండికి ఇక ఎట్లా ఉంటది ఎవలన్నా ఇల్ల పంటిపోయి అంత అడుకొచ్చుకొని తినడు ఏంది మా బాబు కోపన బియం కొనుకొచ్చు కోపన బియం ఆ పాపం ఆ కేసిఆర్ సార్ రూపాయి 2 రూపాయలు అప్పుడు 2 రూపాయలు ఉండగానే ఇప్పుడు రూపాయి 6 రూపాయలు సుద్ది తీసుకుంటాడు ఉత్తగని ఇస్తాడు అబ్బాయి ఆ ఉత్తగిస్తే ఆ తండ్రి సన్న బియ్యం సుదా మంపుతాడు ఆ తండ్రి ధర్మానం ఇంపస్తాడు ఆ తండ్రి ఇచ్చిన బియ్యమే వండుకొని తింటాను ఓకే అంకుల్ కి షుగర్ వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది మరి బాబు బిడ్డ ఉన్నారు కదా మీ ఇద్దర్ని వాళ్ళ దగ్గరని చూసుకోవట్లేదమ్మా కొడుకు పెళ్లి చేసుకున్నాడు చిన్నప్పుడు ఇక కొడుకు మా మా జాతిలా మాకు చదివించంత శక్తి లేక అప్పుడు ఒక్క కొడుకైనా మేము చదివించంత మా దగ్గర డబ్బు లేక ఊరూరు తిరిగేది ఊరికో 2 అక్షరాలు చెప్తే ఆ కొడుకుకు ఎట్లొస్తది చదువు చదువు రాక నా కొడుకు చేతుల డబ్బు లేక ప్రైవేట్ చదివిద్దాం అంటే పైసలు లేవా సర్కార్ వాళ్ళే ఈడొక్క అక్షరం ఆడొక్క అక్షరం ఈ నుంచి ఈడ 5 రోజులు ఇంకో ఊరు పోయేది ఆడ 2 అక్షరాలు నేర్పితే అది రాకపోయేది ఇక్కడ నేర్పింది వేరేనా అక్కడ నేర్పింది వేరేనా ఊరు ఊరికి అట్లా కొన్ని ఊళ్ళు తిరుక్కుంటూ వచ్చేది ఊరుకు 10 రోజులు 5 రోజులు ఈడ బిచ్చం దొరుకుతానో ఎవరన్నా ధర్మం చెప్తానో ఉండేది ఆ ధర్మం చేయకుంటుంటే ఇంకో ఊరు పోయి ఇంకో ఊరు ఇట్లా తిరుక్కుంటా నా కొడుకుని అంకుల్ కి కళ్ళు కనిపించకుండా ఎప్పటి నుంచో అంటే షుగర్ వచ్చిన దగ్గర నుంచి అలా ఉందా లేదంటే లేదమ్మా వేణుసార్ సినిమాలలో పోయినప్పుడు మంచిగున్నాడు ఓకే బాగున్నాడు అని ఆ సినిమాలో పోయొచ్చినాక ఒకళ్ళు కథకు రమ్మని చెప్పింది ఓకే పోయిన ఆ కథ చెప్పిన ఈ రాముల వారి తలమరాలకే కథ చెప్పిన ఓకే కథ చెప్పి వస్తా అంటే బండి మీద నిద్ర లేక షుగర్ పెరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అయ్యో ఈ రెక్క ఇరిగింది ఇగో ఈ చెయ్యి ఇరిగిందమ్మా ఇగో ఈ చెయ్యి ఇరిగింది ఓకే ఇది రెక్క ఈ బొక్క ఇటు వచ్చింది ఓకే అటు కింద పడి ఇక ఆయాసం వచ్చింది బాగా ఆ చెయ్యి కట్టు కట్టిచ్చుతోనే షుగర్ బాగా ఎక్కువయ్యి ఆయనకు ఫస్ట్ కరణ వచ్చింది ఓకే నాకు ఫస్ట్ మన ఫస్ట్ అప్పుడు కరణ వచ్చింది చూడు చాలా మంది చనిపోయింది అప్పుడు నాకు కరణ ఈయనకు కరణ ఓకే నా మంచం ఇటు ఆయన మంచం అటు మా ఇద్దరం ఇవి ఏడుతా అంటే మా కొడుకే ఇంత ఊళ్ళో కోపాలకు ఇంత కూలో నాలో చేసి ఇంత తెచ్చి వండి ఆడబెట్టిపోయి మేము తినేది ఓకే ఇక అట్లా 1 నెల రోజులు 2 నెలలు పొట్ట కడుపుకున్నా ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఆ కథ చెప్పే వాళ్ళు ఎవరైనా ఇట్లా ఎగురుతూ డాన్స్ వేస్తూ అలా చెప్తారు కదా ఇప్పుడు అంకుల్ బాగాలేదు మీరు ఇలానే కూర్చొని చెప్పాలి ఎవరైనా అట్లా పిలుస్తారమ్మా చెప్పని ఇప్పుడు ఇవాళ పిలుస్తారమ్మా ఆయన కళ్ళగా పడతలేవా అట్లా కొన్ని రోజులు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అప్పో సప్పో తెచ్చి ఆయనకు పెట్టి బాగు చేస్తాను అనుకుని మంచుకున్నప్పుడు దరివేసి పాట పాడి పాటకు తగినట్టు అడుగు అడుగు తగ్గట్టు ఇది ఇది కొట్టి ఇది ఎంత శుతి పెడితే అంత పాట పాడాలి ఇప్పుడు ఏం పడతాడమ్మా ఇప్పుడు వాడలేడు ఇది ఈ చెయ్యి ఈడ ఇది పెట్టాలా ఆ చేత కొట్టాలా ఇది నరాలేనా ఇది ఇదేనా ఎట్లా వాడతాడు నెలకి ఎన్ని సార్లు అమ్మా అట్లా డయాలసిస్ చేయించుకోవాలి మీరు వారానికి 3 సార్లు అంత ముందు ఆరోగ్యశ్రీ కార్డు మాకు తెలియదు ఓకే మీరు తెలియకుంటుంటే తెలిసిన తల్లులు కొన్ని రోజులకు డయాలసిస్ ఆరోగ్యశ్రీ కార్డు మీద నడుతుంది కదమ్మా నువ్వు డబ్బులు ఎందుకు పెట్టుకుంటావు అప్పు సప్పు తెచ్చి అని అంటే తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఒక డయాలసిస్ చేస్తాను మందులు సూదులు ఈడేశ పట్టీలు అన్ని మాయే అన్ని మీవే కదా మరి ఆ డబ్బులు ఎట్లమ్మా ఎవరమ్మా అప్పో సప్పో తెచ్చినమ్మా ఈ ఒక్క ఇల్లు ఉన్నది మేమిద్దరం ఉన్నాం దాది కూలేటట్టున్నది ఆ ఇల్లు సుధా కూలేటట్టున్నది మీద జాబ్ వేసుకున్నాం అది ఇంటడుగు స్థలం ఒక గుంట స్థలం ఉన్నది ఇక అప్పులలో వచ్చి అప్పు కట్టమంటే ఏం చెప్తా ఆ గుంట స్థలం అమ్మి సర్కార్ జాగల్ని ఇంత గుడి చేసుకొని జాబులు గుడి చేసుకొని భర్తను అనుకున్నాను భర్త బతకాలనే నా భర్త ఎదురేనా ఏడోకన్నా మీకు దేవుడు చల్లగా చూస్తాడు ఏం పర్లేదు అంటే బలగం తీశారు
కుటుంబం మొత్తం అంటే ఏమంటారు మన భారతదేశంలో ఉండే తెలంగాణ ఆంధ్ర ప్రజలు మొత్తం మీ బలగం అయిపోయారు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు మీకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు మా బలగం పెద్దదమ్మ మేము తల్లిదండ్రికి ఆరు రక్కలు నలుగురు అన్నములు 16 మన బలగం సీన్ మే కలిసి వచ్చింది మా దృష్టి 16 మంది అయితే ఆరు వచ్చిపోయారు ఓకే బలగం బాగుంది మేము 5 రక్క జల్లం ఇద్దతమ్మ కానీ మీరు చాలా గొప్పవాళ్ళమ్మ నిజంగా తల ఉంచుకొని శిరస్సు ఉంచుకొని నమస్కరిస్తున్నాను అంకుల్ ఇన్ని సంవత్సరాల నుంచి అలా చూసుకుంటున్నారంటే నిజంగా నమస్కారాలు మా ఛానల్ లో అకౌంట్ నెంబర్ అందరూ